కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. నందిపేట్ మండల గ్రామంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని, లేకుంటే నిరసనలు ఇంకా రెట్టింపు చేస్తామన్నారు. తమ పంటను కొనుగోలు చేయాల్సిందిగా మోడీ గారు కర్మించాలా ఇంత మనకందరూ కూడా అని చెప్పి సూచించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున రైతులందరికీ హృదయపూర్వక పాదాభిమానం తెలియజేస్తున్నాం. ఈరోజు గడిచిన 6 నెలల నుంచి కేంద్ర ప్రభుత్వమే వరి కొనుగోలు చేయాలని చెప్తా ఉంటే రాష్ట్రంలోని రైతు వరి సాగు చేయకూడదు, కేంద్రం మోసం చేస్తాయని చెప్పిన తరుణంలో కూడా ఈ రాష్ట్ర అధ్యక్షులు తొండి సంజయ్, బండి సంజయ్, ఈ నిజామాబాద్ L3 ఎంపీ లంగా లఫంగా లత్కోర్ ఎంపీ L3 ఎంపీ అయినటువంటి అరవింద్, గతంలో ఆయన B3 గా ఉండే బట్టవాస్, బక్వాస్, బడాజోట, అంతకుముందు F3 ఎంపీ ఉండే ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ, ఈయన కూడా రెచ్చగొచ్చింది ఈ నిజామాబాద్ జిల్లాలో. మరి రైతు వెళ్ళండి, రైతులు వరవేయండి, మేము కొంటాం, ఎట్లాగైనా రాష్ట్ర ప్రభుత్వం చూస్తామని రైతులను రెచ్చగొట్టినటువంటి ఎంపీ గల్లీల వీకలేని ఢిల్లీలో పీకనికి పోయిందని చెప్పి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, నీకు తమ్ముంటే పసుపు బోరు పెత్తని పట్టపోయిన పారిపోయిన గజతంగా ఎంపీ ఈవేళ నందిపేట మండల హెడ్క్వార్టర్లో దీక్ష చేస్తా ఉన్నారు. నువ్వు పసుపు బోరు తేని తరుణంలో రైతుల పక్షాన దీక్ష చేస్తా అని చెప్పావు, మరి ఇలా మేము దీక్షలో కూర్చున్నాం. 7వ తారీఖున నిజామాబాద్ జిల్లా హెడ్క్వార్టర్లో దీక్ష చేస్తా ఉన్నాం. మరి రేపు రానున్న రోజుల్లో 11వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రితో సహా అందరం ఢిల్లీలో బయలుదేరి వెళ్తా ఉన్నాం. అంత లోపల దిగి వచ్చి పంజాబ్ తరహాలో వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పంజాబ్ రైతులు తెలంగాణ రైతులు కాదా అని చెప్పి సందర్భంగా వారిని అడుగుతా ఉన్నాం. 2 కోట్ల 50 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించి అన్నమో రామచంద్ర అన్న తెలంగాణ నుండి అన్నం పెట్టే తెలంగాణ రైతాంగం ఈ దేశానికి, దేశంలో పంజాబ్ తర్వాత అతి ఎక్కువ వడ్డీ పండించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా ఉందంటే దానికి కర్త కర్మ క్రియ గౌరవంతో చేసేది కదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. 83,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తూ 41,000 కోట్ల రూపాయల ఉచిత విద్యుత్ బిల్లును కట్టి 50,000 కోట్లతో రైతులకు 62 లక్షల మందికి రైతు బంధు ఇచ్చి 3,500 కోట్ల ప్రీమియం కట్టి 1,05,000 కోట్ల రూపాయలతో ఇతర రైతుల యొక్క వరిని ఇతర ధాన్యాన్ని కొనుగోలు చేసిన దమ్మున్న ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి 3,5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నాను, అందుకే రైతుల తరఫున మీకు దమ్ముంటూ 18 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఒక్క చోట మీరు 3,5 లక్షల కోట్లు రైతులకు ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ మొత్తం 40 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటే 13,000 కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణ రైతుల వారి ధాన్యాన్ని కొనుగోంటే కొనుగోలు చేయలేక చేతగాక ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రి ఒక టూరిస్ట్ మినిస్టర్ గా ట్రిబులారే రెచ్చగొట్టడం, రెచ్చిపోయే ఎమ్మెల్యేలుగా మిగిలిపోయి ఉన్న బండి సంజయ్, తొండి సంజయ్ గా తొండి మాటలు మాట్లాడుతూ ఈ గుండె అరవింద్ అబద్దాల అరవింద్గా మారిపోయి, అరవింద్ ధర్మపురి గారు ఆయన అబద్దాల ధర్మపురిగా మారిపోయి కొనుగోలు చేయకుండా ఢిల్లీలో ప్రశ్నించారు. 3 నెలల పత్తా లేరు, ఏ ఊరికి రాడు, రైతులను పట్టించుకున్నటువంటి ఎంపీ గారికి మేము అడుగుతున్నాం, బిడ్డ మిస్టర్ అబద్దాల ఏడీ, ఈయన ఏడీ కాదు, నంబర్ 1 కేడీ, ఏడీ అంటే అబద్దాల ధర్మపురి. మేము మీకు వార్నింగ్ ఇస్తాను, 6 నియోజకవర్గం జిల్లా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు 29 మండల కేంద్రాల్లో రైతుల తరఫున నిన్ను ఎంపీగా నిన్ను అడుగుతా ఉన్నా. రైతులతో పెట్టుకున్నాడు, కేసీఆర్ తో కోక్కున్నాడు, ఎవరు మిగలేడు బిడ్డ. గతంలో ఎవరైతేనే రైతుల సాక్షిగా ఈ ప్రాంతంలో ఎవరైతేనే రైతులకు 13 కోట్ల రూపాయలు కావాలంటే 13 కోట్ల రూపాయలు ఇవ్వగా రైతుల కడుపుల బుల్లెట్లు దించిన కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది. రైతులతో పెట్టుకున్నాడు, కేసీఆర్ తో కోక్కున్నాడు, ఎవరు మిగలేడు. హైదరాబాద్ లో చంద్రబాబు గారు టీడీపీ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులంతా కరెంటు కావాలని అడిగితే ఆ రైతుల కడుపుల్లో బుల్లెట్లు దించిన చంద్రబాబు గారు కూడా టీడీపీ ఆఫీస్ లో 2-8 బోర్డు పెట్టుకుని ఆంధ్రకు పారిపోయిన మాట వాస్తవం కాదా అని చెప్పిన సందర్భంగా అడుగుతాను.
అదేవిధంగా పంజాబ్ రైతులను రోడ్ల మీదకి తీసుకొచ్చి 15 నెలలు ఆమోద దీక్ష చేసినా గానీ పంజాబ్ రైతులు 700 మంది చనిపోయినప్పటించుకొని మోడీకి మొన్నటి పంజాబ్ ఎలక్షన్ లో నిజంగా పంజాబ్ రైతులు బుద్ధి చెప్పారు. ఒక్క సీటు కూడా గెలవకుండా మరి పంజాబ్ లో కూడా ప్రభుత్వం రాకుండా పోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ విధంగా రైతులతో గెక్కున్నారు, కేసీఆర్ తో గెక్కున్నారు, ఎవరు మిగలే తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ రాష్ట్రం లో కూడా తెలంగాణ రైతులను అవహేళన చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి పత్రం లేకుండా పోయిండు. తెలంగాణ వస్తే చీకటి బలమైతే తెలంగాణ అన్నాడు. ఇలా వెలుతురుతో వేచిల్లితో ఆళ్ళే చీకట్లో మాయమైపోయారు. మరి ఆంధ్ర ప్రాంతంలో ప్రదేశాల్లో ఉన్నారు. ఇలా ఒక్క పైసా కూడా తెలంగాణకు ఇవ్వమని ఒక ముఖ్యమంత్రి అంటే ఆ ముఖ్యమంత్రి కనబడకుండా పోయిండు. ఈ రాష్ట్రంలో 250,000 కోట్ల రూపాయల నిధులు మరి రాష్ట్రంలో ఇలా బడ్జెట్ లో పెట్టినాం. బండి తీయన్నా అదే విధంగా పోషక నేత గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వరిని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బండి టెండలో ఇంత వేసవి కాలం ఒకవైపు పంట చేతికొచ్చింది, పంట కోస్తున్న తరుణంలో రైతులంతా కేంద్ర ప్రభుత్వంపై మేము నిరసన తెలియజేస్తాం. 29 మండల కేంద్రాల్లో మేము నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు నేను ఇప్పటికే 6-3 కార్యక్రమంగా పాల్గొన్నాను. అదేవిధంగా టీఆర్ఎస్ ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే జీవన్న ఆదేశాల మేరకు ప్రతి గ్రామం నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు మరి మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమానికి ఆదేశాల మేరకు ఈరోజు మరి కేంద్ర గవర్నమెంట్ మన గతంలో ఈ టీఆర్ఎస్ 7 సంవత్సరాల నుంచి ధాన్యం ఎలాగైతే కొనుగోలు గతంలో కేంద్రం రాష్ట్రం అనుసంధానం మేరకు కొనుగోలు చేశారో అదేవిధంగా ఈరోజు కేంద్రం రాష్ట్రం అనుసంధానం మేరకు ప్రతి గింజ మరి పండించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని మరి ఈ ఆ రోజు రారైసు